సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నా చెలించకండి ఈ ప్రపంచంలో. నెంబర్ 1, ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. ఎందుకంటే వై షుడ్ వి వేస్ట్ అవర్ ఎనర్జీస్? ఒక మంచి విషయము మనలో ఇంకా 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 ఉత్సుకత ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని పదే పదే తలుచుకోండి, ఇంకా ఆనందం పెరుగుతుంది. మనకి దుఃఖాన్ని కల్పించేది, ప్రతిక్షణం మనకి బాధకు గురి చేసే పరిస్థితులను, వ్యక్తులను, విషయాలను, మాటలను పదే 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 స్మరించుకొని 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 పతనమైపోతాం. అలా వద్దు. వాళ్ళ ప్రస్తుత స్థితులు అవే. ఏం కాదు, మనతో బాబా ఉన్నాడు, మనం మంచి మార్గంలో నడుస్తున్నాం, మనమందరం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికే ప్రయాణం చేస్తున్నాం, అధిరోహిస్తాం. ఆ ధైర్యాన్ని ఉంచుకోవాలి, కానీ అధైర్యంగా ఉండకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.